పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడికి తెగబడ్డ రోజు వ్యవధిలోనే ఆఫ్ఘన్ లో భారత్ కాన్సులేట్ పై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. రాయబార కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన ఇద్దరు టెర్రరిస్టులు భద్రతా దళాల కాల్పులు హతమయ్యారు. తాలిబాన్లే ఈ దాడికి తెగబడి ఉండొచ్చని భావిస్తున్నారు. భారత్ లో కమాండో ఆపరేషన్ కొనసాగుతుండగానే అటు ఆఫ్ఘనిస్తాన్ లో కలకలం సృష్టించారు ఉగ్రవాదులు. భారత్ రాయబార కార్యాలయమే లక్ష్యంగా విధ్వంసం సృష్టించిపోయారు. బాంబులు విసురుతూ ఫైరింగ్ చేసుకుంటూ కాన్సులేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులు ప్రహరీ దాటకుండా దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇండియన్ కాన్సులేట్ కు రక్షణ విధుల్లో ఉన్న ఐటిబిపి కమాండోలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఈ దాడిలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ కాల్పులో భారత రాయబారి కార్యాలయ అధికారులంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడికి తెగబడింది ఏ ఉగ్రవాద సంస్థ అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. భద్రతా అధికారులు మాత్రం తాలిబాన్ టెర్రరిస్టులు పని అయి ఉండవచ్చని అంటున్నారు. ఉగ్రవాదం పోరు ప్రధాన అంశంగా భారత్ పాక్ చర్చలు జరగబోతున్న నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలు ఈ దాడులకు తెగబడుతున్నట్లుగా తెలుస్తోంది. వరుస దాడులతో చర్చల ప్రక్రియకు బ్రేక్ వేయాలనేది టెర్రరిస్టుల కుట్రగా భావిస్తున్నారు.